విశాఖ అక్రిడిటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వారికి హౌస్ సైట్స్ ప్రకటించిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలియజేసిన మీటింగ్ దస్పల్ల ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్. ప్రజలు మాజీ మంత్రివర్యులు బీబీ శాసనసభ్యులు శ్రీ అవంతి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రజలు విశాఖ డైరీ మరియు పడమర కన్వీనర్ శ్రీ ఆడారి ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే జీవీ గారికి వేదిక పైన రాఘవేంద్ర గారు ఇతర పెద్దలు అందరూ ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. గత మీతో బాగా అసోసియేషన్ ఉంది మాకు బాగా అంటే రాజకీయ నాయకుడికి జర్నలిస్టులకి వెళ్ళలేని అనుబంధం ఉందన్నమాట ఎప్పుడు కూడా. సో మీకు ఇస్తామన్నారంటే మాకు ఇస్తామని అట్లాగే ఫీల్ అవుతా ఉన్నామని మేము అంత ఆనందం ఉంది. ఎందుకంటే ఎంత రిచ్ పర్సన్ అయినా సరే బంగారం కానీ లేదంటే ఇంకేదో డబ్బు ఇస్తే దానికి ఆనందం ఉండదు, కానీ ఒక ల్యాండ్ అనేది ఇస్తే మాత్రం అది చాలా వాల్యుబుల్గా తీసుకుంటారు అన్నమాట, అందరూ ఆనందపడతారన్నమాట. కింద స్థాయి నుండి ఉన్న స్థాయి వరకు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిచ్నెస్ అన్నమాట. నేను ఏం చెప్తా ఉన్నానంటే మాకు శాసనసభ్యులుగా మాకేమో ఒక 500 గజాలు స్వైప్ పెడతానంటే నాకు ఉన్నది అయినా ఆనందపడతా ఉన్నాను, నేను ఉన్నది నాకు అఫోర్డబుల్ కొనుక్కోగలుగుతాను, కానీ అది ఒక ఆనందం అంతేనే, ఆనందం చెప్పలేదు అది. ఇంట్లో చెప్పినట్టునే వైఫ్ చాలా ఆనందపడింది అన్నమాట. సో ఇలాగ సైట్ అనేది ఆ భూమాతని మీ చేతిలో పెడతా ఉన్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు లైఫ్ ఇస్తున్నట్లాగే. ద విజ్డమ్ ఇస్ టు అండర్స్టాండ్ ద సింపుల్ యూనివర్సల్ ప్రిన్సిపల్, బై గెటింగ్ థింగ్స్ వి మేక్ లివింగ్ అంటారు, బై గివింగ్ థింగ్స్ వి మేక్ లైఫ్ అంటారు అన్నమాట. అలా మీకు ఇచ్చి ఒక లైఫ్ ని ఇస్తా ఉన్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా. అందుకే నేను అతన్ని కొనియాడతాను, ఈజ్ లీడర్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీకి ఆనెస్టీకి సరైన కానీ నిదర్శనం కానీ ఎవరంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తాను. వారికి మీ జీవితాంతం రుణపడి ఉండవలసిన బాధ్యత మీపై ఉందని చెప్పేసి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. ఫర్ ఎవర్ దిస్ ఆంధ్ర రాష్ట్రం అంటిల్ అండ్ దెన్ హీ సేస్ ఐ డోంట్ వాంట్ టు బి సీఎం, నాకు ఇంకా సీఎం వద్దు, ఇంకోవారిని కూర్చోబెడతానన్నందు వారు కూడా అతనే సీఎంగా ఈ రాష్ట్రానికి ఉంటారని చెప్పేసి నేనైతే నేను తెలియజేస్తా ఉన్నాను అన్నమాట. అటువంటి నాయకుడు 2024 లో ఈజ్ గోయింగ్ టు బి ద సీఎం మరి ఆంధ్ర రాష్ట్రానికి ఒక